నిజాంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గురుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి నిజాంపేట అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ముఖ్యంగా మండల కేంద్రంలో బస్టాండ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా నాయకులు పట్టించుకున్న వారే లేరని మండల అభివృద్ధికి ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ ట్రస్టు కావచ్చు మండల అభివృద్ధికి సహకరిస్తే నిజాంపేట ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. కానీ కొందరి స్వార్థ రాజకీయాల వల్ల నిజాంపేట అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీనిని గ్రామ ప్రజలు గమనించాలన్నారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారని, ముఖ్యంగా పాత బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్సీ నిధులు మంజూరు చేస్తే దానిని కొందరు తప్పుదోవ పట్టించి ఎమ్మెల్యేతో కొబ్బరికాయ కొట్టించడం జరిగిందన్నారు. దీనిని ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి గమనించాలన్నారు. అదేవిధంగా సీసీ రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి నెల రోజులు గడిచినప్పటికీ పనులు ప్రారంభించకపోవటం ఏమిటని పాలక వర్గాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరూ గ్రామ అభివృద్ధి విషయంలో రాజకీయం చేయకుండా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించినట్లయితే గ్రామ ప్రజలకు మేలు చేసిన వాళ్ళం అవుతామని, రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడదామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జాలా పోచయ్య, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, బొప్పాపురం రాజు గౌడ్, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత 30 నుంచి 40 సంవత్సరాల నుండి బస్టాండ్ కు నోచుకొని నిజాంపేట పట్టణ ప్రజలు మరియు స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి కావచ్చు, మరియు అదేవిధంగా ఎమ్మెల్సీ జయ సుభాష్ రెడ్డి కావచ్చు, మరియు రోతు మైనపల్లి హనుమంతరావు ట్రస్ట్ కావచ్చు, మరి ఎవరు డబ్బులు ఇచ్చినా నిజాంపేట గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు మరి స్వార్థ పనులు మరి నిజాంపేటను అభివృద్ధిని అడ్డుపడుతున్నారు. ఇది నిజాంపేట గ్రామ ప్రజలు గమనించాలి. డెవలప్ విషయంలో మాత్రం మేము ఇంతవరకు ఓకే పట్టాం, ఇక్కడ నుంచి ఓకే పట్టే ప్రసక్తి లేదు. కాబట్టి మీరు కూడా పద్ధతి మార్చుకొని గ్రామ అభివృద్ధికి, గ్రామ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ మూమెంట్ లో గ్రామ అభివృద్ధి చేస్తామని, మరి అదే గ్రామ అభివృద్ధి చేసే విధంగా అందరూ పాటు పడాలని మేము మరి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం.